కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. ఆయనకే వస్తుందని టికెట్ ఆశించాము. ఆయన పొత్తుల్లో భాగంగా మనకు ఇక్కడ భారతీయ జనతా పార్టీ టికెట్ ఆయించారు. పొత్తు ధర్మాన్ని పాటించి ఖచ్చితంగా పరిటాల శ్రీరామ్ గారు, ఏదైతే ఇక్కడ మనకు సత్యకుమార్ సార్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారో, నేను పోటీ చేస్తున్నాను, ఇక్కడ పరిటాల శ్రీరామ్ గారే పోటీ చేస్తున్నారనే ఉద్దేశంతో మీరు ముందుకెళ్ళండి. ఖచ్చితంగా పార్టీ శ్రేణులకు అందరికీ ఒక దశా దిశా నిర్దేశం చేసి ఫీడర్ లెవెల్కి పోయేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిస్తేనే మనం బాగుపడతాము, ఒక బీసీ నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారు ఇక్కడ గెలిస్తేనే మనం బాగుపడతాము, మన జీవితాలు మారుతాయి. ఎందుకంటే ఇక దాదాపు 250,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 250,000 మంది ఓటర్లో దాదాపు 140,000 మంది ఒక బీసీ ఓటర్లే ఉన్నారు. ఆ బీసీ ఓటర్లు గత కొన్ని ఏళ్ళుగా 50 సంవత్సరాలుగా ఇక్కడ బీసీ అభ్యర్థికి ఇవ్వక ఇక సరైన ఇది లేక అందరూ ఓసిలే గెలుచుకుంటూ వచ్చారు. కాబట్టి మొదటిసారి ఇక్కడ బీసీలకు ఇచ్చారు, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి పార్టీలన్నీ కలిసికట్టుగా పనిచేస్తున్నాం, అందరూ ముందుకెళ్తున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజల్లో మంచి రెస్పాన్స్ వస్తుంది. అరే ఒకసారి బీసీకి ఇచ్చారు, ఖచ్చితంగా ఈసారి మనము సత్యకుమార్ యాదవ్ గారిని గెలిపించుకుందామని అందరూ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని వేచి చూస్తున్నారు. ఖచ్చితంగా కలిసికట్టుగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, అందరూ కష్టపడి శ్రమిస్తున్నాము. ఖచ్చితంగా ఇక్కడ సత్యకుమార్ యాదవ్ గారు మంచి మెజార్టీతో మన ధర్మవరం నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలుస్తారని కూడా ఆశిస్తున్నామండి. ఇప్పుడు మీకు కూటమిలో భాగంగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారు ఇచ్చారు, బీసీ అభ్యర్థికి ఇచ్చారు. ఇప్పుడు ఆయన పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఓటేస్తారా? అతనికైతే కంపల్సరీ ఓటేసి గెలిపించుకుంటాం సార్. అందులోనూ మనం బీసీ అతను కాబట్టి అతనికైతే మేము పూర్తి మెజారిటీతో గెలిపించుకుంటామని అనుకుంటున్నాం. సత్యకుమార్ గారు, సత్యకుమార్ గురించి మీకు ఏమైనా తెలుసా? తెలుసు సార్, అక్కడ వేరే రాష్ట్రాల్లో ఇన్ఛార్జిగా ఉండి అక్కడ బాగా డెవలప్మెంట్ చేశారని విన్నాము. అలానే మన ధర్మవరాన్ని కూడా పైకి తీసుకొస్తాడని, పేద ప్రజలతో కూడా ఇంకా మెరుగుపరుస్తాడని కోరు అనుకుంటున్నాం. సత్యకుమార్ గారిని అయితే గెలిపించుకుంటాం సార్, పూర్తి మెజారిటీతో. అతను గుర్తు వచ్చేసి లోటస్ సార్. లోటస్. ఇప్పుడు మీకు ఎమ్మెల్యే కేతి రెడ్డి సత్యకుమార్ ఉన్నారు, సత్యకుమార్ బీసీ వర్గానికి చెందినవాడు, ఎట్లా మీరు ఎవరికి ఎంచుకుంటున్నారు? నేను సత్యకుమార్ ఎంచుకోవాలనుకున్నాను. సత్యకుమార్ బీజేపీ? బీజేపీ అంటే శ్రీరామ్ మాకు ఇన్ఛార్జ్ ఇంటి ముందు పొత్తు భాగంగా సత్యకుమార్ ఎంచుకున్నాను. సత్యకుమార్ గురించి మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఏమంత ఐడియా లేదు. ఐడియా లేదు కానీ నమ్మకం ఉందా ఆయనపైన? మీకు చేస్తారని? చేస్తారని నమ్మకం ఉంది, మాకు భరోసా ఇచ్చినాడు. ఇప్పుడు ఫైనల్ గా ఏమంటారు, సత్యకుమార్ గారు గెలిపించుకుంటారా? ఎన్నోట్లు వస్తాయని ఎన్నోట్లు మెజారిటీ అనుకుంటున్నారు? అది ఏం మనం చెప్పలేము, ప్రజల నిర్ణయం అది. గుర్తు తెలుసా మీకు సత్యకుమార్? కమలం గుర్తు. కమలం గుర్తు. ఇప్పుడు ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు నిలబడ్డారు? మా ఎమ్మెల్యే సత్యకుమార్. ఇప్పుడు సత్యకుమార్ బీజేపీ? బీజేపీ. మరి ఆయనకు ఓట్లు వేస్తాము? బీజేపీ గెలిచింది మేము వానుకోడి ఎత్తాడు జగన్ కి, వానికేమో ఏం తెలియదు. అయితే ఇప్పుడు మీ గుర్తు ఏంది? మా గుర్తు ఇప్పుడు కమలం గుర్తే. ఇంకా కమలం గుర్తు ఆయన ఎవరు? సత్యకుమార్. ఆయనకే మా ఓటు. ఇప్పటికే ధర్మవరం ప్రజలు నియోజకవర్గంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అనేది చెప్పడం జరిగింది. సో సత్యకుమార్ గారు ఆయన జాతీయ కార్యదర్శిగా కొన్ని సంవత్సరాలు అక్కడ జాతీయ స్థాయిలో పనిచేశారు, ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆయన మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన్ను ప్రపోజ్ చేయడం జరిగింది, ఆయన రావడం జరిగింది. సో ఇక్కడ ఆయన దూరం నుంచి వచ్చాడనే భావన ఇక్కడ నియోజకవర్గంలో ఎవరికి లేదు. అందరితోనూ కలిసి మమేకమైనాడు, ఆ భావనే లేదు. బీజేపీ అనేది కూడా లేదు. ఇక్కడ అందరూ బీజేపీ, జనసేన, టీడీపీ అందరూ కలిసి బాగా పనిచేస్తున్నాం, దానికేం ఇబ్బంది ఏం లేదు. అందరూ బాగా ప్రచారం కూడా బాగా జరుగుతుంది. ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తారనేది ఇప్పటికి అంటే ప్రజల్లో స్పందన ఎక్కడ అడిగినా కానీ కొంతమంది మంచి అభిప్రాయం వచ్చింది, ఒక మంచి బీసీ నాయకుడిని తెచ్చుకున్నారు. ఆ బీసీ అనేది కూడా బాగా ప్రజల్లోకి వెళ్ళింది. ఇంతవరకు బీసీ అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా బీసీని ఆయన బీసీ అనేదే కాదు, ఒక మంచి నాయకుడు, మంచి సమర్థవంతంగా ఏదైనా అభివృద్ధి చేయగల సామర్థ్యం ఉంది ఆయన, ఆయనకు ఉంది అనేది ఒక భావన అయితే ఖచ్చితంగా ప్రజల్లో ఒక నమ్మకం అనేది ఉంది, ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలు కూడా స్పందిస్తున్నారు. పార్టీ బీజేపీ అయినా, జనసేన అయినా, టీడీపీ కార్యకర్తలైనా అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. సో సత్యకుమార్ గారు అయితే వ్యాపారం గురించి కానీ ఏదైనా ఉత్పత్తుల గురించి కానీ చేనేతలకు ఒక అండదండగా ఉంటాడనేది ఒకటి ఉంది. సో ఇప్పుడు ఇంతవరకు ఆయన ఏం చేసింది, ఏం చేనేతలకు ఏం చేసింది? ఏదైనా వచ్చే నిధులు, సంక్షేమ పథకాలు
అవి సెంట్రల్ నుంచి వస్తున్నాయి. మీకు రైతు భరోసా అయితేనేమి, ఇంకోటి పెన్షన్ అయితే ఏమైనా వాళ్ళ కంట్రిబ్యూషన్ అనేది ఉంది కదా. ఇప్పుడు కూటమి అభ్యర్థులుగా ఇప్పుడు మీకు టీడీపీ కాకుండా బీజేపీ, బీజేపీ సత్యకుమార్ ఇచ్చినారు. ధర్మారం ప్రజలంతా గమనించాల్సినది, సత్యకుమార్ని గెలిపించుకుంటే మన ధర్మారం రూపులేఖలే మారిపోతాయి. సెంట్రల్ నాయకుడు కాబట్టి అతను అతను నాలుగు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ కాబట్టి ప్రతి ఒక్కరూ అతనికి సాయం చేస్తే రేపొద్దున అతను కూడా ప్రతి ఒక్కరికి సాయం ఉంటుంది. పార్టీలు లేకుండా ప్రతి ఒక్క ఊరికి, ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క ఓటకు వాళ్ళకి ప్రతి ఒక్కరికి సాయం ఉంటుంది. అభివృద్ధి కూడా బాగుంటుంది. సత్యకుమార్ గెలిపించుకోవాలి, ప్రయత్నం బాగా చేయాలి, పట్టుగా చేయాలి. గెలిపించుకుంటే ప్రతి ఒక్క ప్రజలకు తెలుసుకొని గెలిపించుకోవాలన్నమాట. మన బీజేపీ క్యాండిడేట్ గెలిపించుకుంటే మనకు రేపొద్దున బాగుంటుందని గెలిపించుకోవాలి. బీసీ క్యాండిడేట్, బీసీ క్యాండిడేట్ గెలిపించుకుంటే మంచిది అనమాట. అట్లా మీకు అభివృద్ధి కార్యక్రమంలో రోడ్లు, మంచినీళ్ళు ఇవన్నీ ఉన్నాయి? ఇప్పుడైతే ఏమీ లేదు, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిండే పనులే ఇప్పుడు కూడా అవి జరిగిపోతున్నది. అంతే, ఊర్లో అయితే నీటి పరిస్థితి అయితే చాలా అద్దమానంగా ఉంది. ఫైనల్గా చెప్పండి అన్న, మీరు బీజేపీని సత్యకుమార్ గారిని ఎంచుకోవడానికి రెడీ అయ్యారా? నేనే కాదు, ప్రతి ఒక్క ప్రజలు ఎంచుకుంటే మంచిది. నా వరకు కాదు, ప్రతి ఒక్కరూ ఎంచుకొని సత్యకుమార్ని గెలిపించుకుంటే మనం ధర్మారం ముందు భవిష్యత్తుకు బాగుంటుంది. ఏ గుర్తున్న వాళ్ళది? కమలం. కమలం కమలం గుర్తు.